పిల్లి అరే మీసో లేని పిల్లి మన మనసొక్కటి మన దేహాలు రెండు మనమే కమ్మైతే అవుతా మూడు నీ చూపొక్కటి దాని అర్థాలు రెండు అది చెప్పక చెప్పే మాటలు మూడు చెప్పను ఎత్తు కెళ్ళి మియా మియా పిల్లి మిల్క్ షేక్ పిల్లి చేపమని తరిమి కొట్టను తాగే మిల్క్ మిల్లి మియా 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 जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय डाबर वाटिका एनरिच कोकोनट ऑयल को प्रेजेंटेड बाय पैरागॉन। ई रोज थीम सिनेमा हीरो कावचु हीरोइन कावचु ये कैरेक्टर ना कावचु वीलोची मनकु सिनेमा चूपिंचाली सिनेमा चूसे मुंदु लेट्स वेलकम आवर स्टार जजेस। ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రోజు పాప అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప హే కౌకిలే ఇచ్చుకో కంది చేము కాడ ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ సోదా చేసి యారా తీసి చేసి పోనా దీపి ముత్తు గాయం దాచుకున్న సిక్కులన్నీ మాయ పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప స్టార్ జడ్జ్ నాగబాబ్ గారు। ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేదే ఇవ్వకుండా వెళ్ళిపోతే రాకెట్ రాఘవ ఇప్పుడు ఒక వెరైటీ గెటప్ తో వస్తున్నాడు అది దశావతారంలో ఒక అవతారం లెట్స్ వాచ్ ఇట్ ఇన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్। ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనౌరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనౌరా సుత్య మనది కత్తి మనది పలుకు మనది పార మనదిరా। తమ్ముళ్ళు అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుంటారు నాకు ఆ విషయం తెలుసు మరి ఇంకా పోలీస్ శాఖ వారు ఇంకా రాలేదు నేను వెయిట్ చేస్తా గంటైనా 2 గంటలైనా 3 గంటలైనా వారి గురించి వెయిట్ చేస్తా చూస్తా ఎంతసేపటికి వస్తారు రండి బ్రదర్స్ కామ్రేడ్స్। ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరం బామ్మగారు ముకుందా చెవులున్నాయా కాళ్ళున్నాయా బాగుపడారు కాదు ముకుందా చెవులున్నాయా కాళ్ళున్నాయా బాగుపడాలంట ఏటంటున్నారా ముసలానికి ఏం వినపడదు నా కర్మ కాకపోతే ముకుందా చెవులున్నాయని బాగుపడారు నీకు దండం పెడతామా కాలు మొక్తా బామ్మ చంపేశా చంపాను కాళ్ళు మొక్కుతున్నా కాలు పట్టుకులాగుతావే కాళ్ళు మొక్కుతున్నా నువ్వెవరు నేను న్యాయం కోసం ధర్మం కోసం సత్యం కోసం అన్నింటి కోసం పోరాడుతూ ఇక్కడికి వచ్చాను మన పోలీస్ శాఖ వారు ఇంకా రాలేదు నేను వెయిట్ చేస్తున్నాను తప్ప ఏం తెలవదు కాదు చిరాకు కాదు నాకు కోపం వస్తుందమ్మా తల్లి నీ దండం పెడతా చంపేస్తా ఒత్తల్ని దరం పెడతా కాలు ముక్తా కమలే చంపేస్తా రే ఉన్నావా సగం ఉన్నావా మొత్తం పో అయ్యో పెరుమాళ్ళు పోలీస్ స్టేషన్ లో మర్డర్ చేశానా ఇప్పుడు పోలీసులు వచ్చి ఎలాగా అరెస్ట్ చేస్తారేమో రిలాక్స్ అయ్యా అగ్ని నా బెల్ట్ మీద కనబడుతున్న ఈ మూడు సింహాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనపడిన నాలుగో సింహారా పోలీస్ నా స్టేషన్కి వాళ్ళు ఎవరు రానుకున్నానే హార్నాథ్ గారు వచ్చారా హార్నాథ్ గారు నమస్కారం అండి మూర్తి గారు మీరేనా మాట్లాడింది ఏంటి గొంతు అలా అయిపోయింది జలుబు చేసిందా సరే ఈ స్టేషన్కి ఎందుకు వచ్చారు అయ్యో ఈ స్టేషన్ నేను ఎస్ అండి ఏంటి మీరు అడ్వైతంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు నేను వెళ్ళడానికి రాలేదు కంప్లైంట్ తీసుకుంటాను మీ కంప్లైంట్ చెప్పండి ఏంటి మూర్తి గారు నన్నే కొడతారా ఈ అగ్నినే తమ్ముడు ఇక్కడ ఏం జరుగుతుంది తమ్ముడు నాకేం అర్థం కావట్లేదు ఆ ముసలి ఎక్కడ ఉంది ముసలి రసంగా చెప్తే ఎక్కడ ఉంది తమ్ముడు ఎక్కడుందిరా మీ ముసలి చేసేది తమ్ముడు మొత్తం ఇచ్చేస్తుంది బామ్మగారా అయ్యో పెద్దవారు మీరేంటి ఇలా వచ్చారు దేనికి వచ్చారు చెప్పండి రండి మీరు దేనికి వచ్చారు కాదు దేనికి వచ్చామంటున్నాడు దీనికి ఒక్కటి మొహం మన తప్ప ఏం తెలుసా బామ్మగారు మీరు దేనికి వచ్చారో చెప్పండి కంప్లైంట్ రాసుకుంటాను అయిపోయాడు వాడి పోలికలు చెప్పండి పోలికలు ఎలా ఉంటాడో చెప్పాలి చెప్పు వాడికి చిన్న చిన్న గంట ఉంటుందిరా అమ్మా గంట అంటే ఇక్కడ మనకి 5 నిమిషాలు ఇచ్చారు గంటలు ఇలే గంట కాదురా ఊగే గంట ఓహో ఊగే గంట 25 ఏళ్ల క్రితం తప్పిపోయారా 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ మనవణ్ణి ఇప్పుడు తెచ్చి ఏం పని వాడుతోనే వాడికి పెళ్ళిడు వచ్చిందా పెళ్ళిడా పెళ్లి చేసి ఏ క్లబ్ లోనో పబ్ లోనో మిగతా జీవితం గడిపేద్దాం అనుకుంటున్నా అలాంటి మబ్బులో కలిసిపోవాల్సిన దానివి ఇప్పుడు పబ్బులు గబ్బులేందే ఏమిటి మాట్లాడుతున్నారా దీనికి కనపడదు అమ్మగారు ఇప్పుడు పెళ్లి చేస్తే ఏం లాభం ఈ మధ్య జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ లో ఓ పిల్ల ఎవడొక ఐ లవ్ యూ చెప్పిందట వాడి మీద నుంచి దూకేస్తుంటే అందుకే ఎవరో సంబంధానికి రాకపోతే వాళ్ళ నాన్న 10 కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నట్ట 10 కోట్ల మా దశావతారంగా సంబంధం చూద్దామని 10 కోట్లు అంటే ఈ బాబుని నొక్కేసేయి ఈ బామ్మ చేత అబద్ధం తెప్పించి 10 కోట్లు నేను నొక్కేయాలా 10 కోట్లు అంటే నా ఊరు నా వాడ నా గ్రామ ప్రజలు అందరు కూడా లెట్రిన్లు ట్యాంకులు అన్ని కట్టేయచ్చు ఆ బామ్మగారు ముసలిదానా ఇటు ఇక్కడ నేనే ఆ దశావతారాన్ని చూడు ఆ హైటు ఆ కలరు ఆ రంగు ఆ విప్లవం మొత్తం నేనే గంట డైలా చెప్తే అంటాం కాదే నేనే మళ్ళీ కట్టుదా ఏమండి బామ్మగారు వాడు కాదు నేను దశావతారాన్ని నేను కావాలంటే నా కళ్ళు చూడండి మీరు దశావతారం అయితే వాడికి నేను చిన్నప్పుడు బంగారు ఉంగరం ఇచ్చా బంగారు ఉంగరం అంతే కదా అది ఉందా అదిగో 10 కోట్లు బంగారు ఉంగరం 10,000 పోతే పని అమ్మా ఇదే ఏంట్రా 3D సినిమాలో ఉంటున్నావు అన్ని తిరుగుతా ఇచ్చే ఇది కాదురా నాకు తెలుసు బామ్మగారు అది కాదని బామ్మగారు ఇది బంగారు ఉంగరం మీ మనవడు దిగో చూడండి క్లియర్ గా చూడండి ఈ ఉంగరం కూడా కాదురా ఇది కాదా అయ్యో అసలు దశావతారం నేను కనిపెడతా వాడికి కబడ్డీ అంటే చాలా ఇష్టంరా ఇప్పుడు నాతో ఆడాలి మీలో గెలిచిన వాళ్ళే దశావతారం అంతేనా కోర్టుకి ఇస్తా మీరు గేండి బామ్మగారు నేను రెడీ అవుతా ఈ ముసలిది కోర్టుకి ఇస్తుందంట ఆడదాం All the best. Okay. Go. Go. Kabaddi. Kabaddi. You don't do that. Kabaddi. 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 अबे अने यार कर जिंदे इनो सुनानु हाय रजंडे नी यल हाय कबड्डी 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 आ 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 कबड्डी 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 हाय ये महेंद्र कबड्डी 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 वापर दे रे उठे ओ मंडा आ देख पा నేను కోట వస్తా రా రా అగ్నే మండుతుంది ఇక్కడ ఐస్ పెట్టుకో రే ఆ ఈ కబడ్డీ నీకు ఆ రే ఈ కబడ్డీ నీకు ఏ కబడ్డీ మామ ఈ కబడ్డీ నీకురా పిన్న కొడు పెడుతున్నావనే ఈ కబడ్డీ నీకు శాతం పెడుతున్నావా కబడ్డీ ఈ కబడ్డీ నీకు पिंडा करो कबाड़ी है दा काले तेरी मामंदा ओ कबाड़ी रा कोटे रामंडा पानी कोटू मामा दम्मुंटे रावे दम्मुंटे रा संपेस्तो निनो ए मैं दशवतारन अक्तली दन पुनारा इधुगोरा ना दशवतारम फोटो नी दंते नमतावन पुनारा उरे दशवतारम नीडे दशावतारों मितको परिमाल उस्तुना रे नाइना देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी बेरू इंटेक गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग बीडी बॉडी स्टील के सिंह बीडी नरम नाइलॉन स्ट्रिंग మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ ఎంత మంచి డాన్సర్స్ కింద మార్పోతున్నారు మా థాంక్యూ 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 వెరీ మచ్ మా ఏట్రా మీదకి వెళ్తున్నావ్ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా నువ్వంటే ఉందమ్మా నార్మల్ సో జడ్జెస్ రాఘవ మేడం బామ గెటప్ లో ఆ వాయిస్ చాలా బాగుంది తెలుసా ఏమన్నారు పిండా కూడా శారదం పెట్టినట్టు ఈ కబడ్డీ నీకు అదేంటి కొత్తగా చాలా బాగుంది అసలు ఆ గెటప్ కి మీ వాయిస్ కి సూపర్ ఈ రోజు ఈ స్కిట్ లో నువ్వే హీరో సార్ మీకు ఎలా అనిపించింది నాకు బాగా నచ్చింది రావా ఎంటర్టైన్ చేసావు థ్రోట్ స్కిట్ వాయిస్ అవుట్ భలే ఎంప్టీ చేసావా ఎందుకంటే దశావతారంలో ఆ బామ్మ క్యారెక్టర్ చాలా పాపులర్ అయిపోయింది కమలాసన్ గారు దాన్ని చించి ఆరేసాడారు మహానుభావుడు దాన్ని ప్యారడీ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ఆ సినిమా తాలూకు ఔన్నత్యాన్ని దెబ్బతీయకుండా నీట్గా చక్కగా చేసావు మనోడే నారాయణ మూర్తి గారు చాలా బాగా చేశారు లాస్ట్లో మాట అన్నాడు నాకు నచ్చింది అది నాకు 10 కోట్లు వచ్చిందంటే మా ఊరు బాగా చేస్తాను మా జిల్లా బాగా చేస్తానని నారాయణ మూర్తి గారు అంటుడే ఆయన క్యారెక్టర్ అంతే ఆయన చాలా డబ్బులు అలాగే సంపాదించి సినిమాలో తీసి వాళ్ళూరులో చాలా సర్వీసులు చేశాడు ఆయన ఇప్పుడు రోడ్ల మీద నడిచి వెళ్తున్నాడు కార్యకర్త ఆయన కొన్ని వాల్యూస్ కొన్ని హ్యూమనిటేరియన్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి ఆయన సరదాగా ఆయన మీద ప్యారడీ చేసిన ఆయన వ్యక్తిత్వాన్ని పెంచేలా చేశాడు మన ఫణి నాకు నచ్చింది అది గుడ్ రాఘవ బాగా ఎంటర్టైన్ చేశారు థాంక్యూ సో మచ్ మీరు కూడా బాగా చేశారు థాంక్యూ Madhukya Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon Lo. Ippudu, Abhinay Manuku anchor gaane telusu, kaani inka chaala kallu unnai. Andulo ok chuddama. Let's welcome Adiray Abhinay and his team. Karumalli, Chapilli, Okataithe Maachelli, Mannaguni, Raghavuni, Kalabothe Baba ani, Ittarokatayye. నమస్కారం 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 నా పేరు సారాబాయి రంబాని ఏం లేదు ఈ రోజు మా చెల్లికి పెళ్లి చూపులు పంచాక్షరి పరిణయం ఎక్స్క్యూజ్ మీ మీరు వాళ్ళని ఇలాకొస్తున్నారా వాళ్ళు మిమ్మల్ని ఇలాకొస్తున్నారా బొబ్బిలి పులి ఆ పారిపోయారేంటి వీళ్ళు ఎవరు ఇంకొకరు రావాలి ఇంకా రాలేదేంటి నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని అన్నిని చూడని పదవులు పలకని హృదయం చెబుతోంది ఏమిటలా చూస్తున్నావు మీ కింద పాములు జర్లు తేలేమన పాకుతున్నాయా అలా ఎగురుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏదో పెరు చూపులు అద్దారు బుద్ధ సంగతడు చూడండి అదే మా చెల్లి ఏమిటి ఆపారు ఆయన గారు ఏదో నములుతున్నారు ఊంచిన తర్వాత మాట్లాడదాం ఆయన గారు కొట్టారు రీజన్ ఉంది మీరెందుకు తనినట్టు ఆయన కొడితే ఏదో ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇంతకీ ఏంటది వేలాడుతున్నది ఇది మా ఆచారం పెళ్లి చూపులకి ఇలాగే వేసుకుంటాం ఆగండి మడిచి లోపల పెట్టుకోండి బ్రదర్ అన్ని మీరే చేస్తే దడ్డే చేయబట్టారు గట్ట కొట్టి ఆరతి ఇవ్వబట్టారా ఇంతకీ మా పంచెక్కడా నువ్వా నా పంచ మీరా నా పంచ మీరా నా పంచ బ్రదర్ మీకు ఆవేశం ఎక్కువ ఆ సంగతితో వాడు చూస్తాడుగా నేను పిలుస్తా అమ్మా పంచ చేయలేదు అదర్బా నేనమ్మా మీ అన్నేని ఎన్టీఆర్ గారు వచ్చినారు ఏఎన్ఆర్ గారు వచ్చినారు ఒక్కసారి రామ్మా మెరుపుతీగా ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా అక్కడ వస్తున్న సాఫ్ట్ సాంగ్ ఏంటి నువ్వు చేస్తున్న తీన్ మార్ డాన్స్ ఏంటి ఆయ్ స్వీటీ ఎలా ఉండవు యు ఆర్ నాటి అబ్బా మేమేమన్నా తక్కువ తిన్నామా జై రాఘవేంద్రరావు చాలా మోటు సరసంలో నీటైనా మోటైనా స్వీటుగానే ఉంటుంది పంచ జేసుద మాతో మావిళ్ళ తోటలో వాడుకున్న ఆటలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంది ఇక జయప్రద మాతో ఆరేసుకోబోయి పారేసుకుంది ఇక శ్రీదేవి విషయానికి వస్తే ఆనాడు వర్షంలో తడిచిన కూకచాటు రైకను ఇప్పటికీ ఆరబెట్టుకుంటూనే బెదర్ మీకే కాదు ఆ రొమాంటిక్స్ సీన్లు బాకు ఉంటాయి చిటపట చిరుకులు పడుతూ ఉంటే కడబెత్తుకొచ్చిన చిన్నది బుద్ధబొత్తి పూలు పెట్టుకొని చెగ్గాబి రంగు చీర కట్టుకున్న వనలాని ఇలా చెప్పుకుంటే అబ్బో అబ్బో ఎన్నో ఉంటాయి రొమాంటిక్స్ సన్నివేశాలు ఆపండి ఇదే మన ప్రోగ్రామ్ అనుకుంటున్నా గొడవలు పడుతురు నాకు ఇద్దరు నచ్చారు ఇద్దరు కావాలి అచ్చ బాబాయ్ నాకు సిగ్గేస్తుంది బాబాయ్ నువ్వు ఈ సిగ్గేదో నీ మొదటి పెళ్లి చూపులో పడుంటే ఈ పాటికి నీ పిల్లలు కూడా పెళ్లి అయిపోయాయి అన్నయ్య నువ్వు ఎప్పుడు అది కాదమ్మా వీళ్ళిద్దరికి ఓ టెస్ట్ పెడతాను అందులో ఎవరు నెగ్గితే వాళ్ళే నీకు మగుడు మరి రెండో వాడు నాకు మగుడు సరే సార్ బావగారు ఒకసారి రండి చెప్పండి ఇప్పుడు టెస్ట్ చెప్పండి ఏంటది టుక్కుడు బిల్ల అలాంటి ఆడగులు ఆటలు మేము అస్సలు ఆడం మరి గుర్రె పందాలు గుర్ర పందాలకి స్టేజ్ సరిపోదు సార్ తెలుగులో డైలాగ్ ని ఇంగ్లీష్ లో మార్చి చెప్పాలి నా తెలుగు భాషకు ఎంతటి దుస్థితి పట్టింది బాగా తెలుగులో డైలాగ్ ను ఇంగ్లీష్ లో చెప్పడమా అయినా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తాం సి మిస్టర్ సిద్ధ ఫాదర్ ఐ యామ్ లైక్ ఎ లయన్ ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇట్ విల్ నాట్ షేవ్ బట్ ఐ విల్ షేవ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ when the last punch is yours the kick is different మీకు ఎన్నో డైలాగులు ఉన్నాయి కదా మరి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఎందుకు చెప్పినట్టు ఎందుకంటే మార్కులు ఇచ్చేది వారి సోదరులే కదా ఇప్పుడు మీరు చెప్పండి ఇంతకన్నా అద్భుతంగా చెప్తాను సి మిస్టర్ షేర్ఖాన్ విరాట్ 1 నంబర్ టేక్ 100 నంబర్ సన్నీ ఎలా చెప్పారు డైలాగ్? బ్రదర్ చెప్పు. మనమిద్దరం సమకాలికులం కదా, ఆనాటి సావిత్రి అంజలిదేవి నుండి మొదలుకొని నిన్నటి శ్రీదేవి భానుప్రియ వరకు కలిసి ఆడాము పాడాము చిందులేశాము. మరి పంచాక్షరి గురించి మనకెందుకు గొడవ? ఇద్దరం కలిసి తీసుకెళ్దాం, ఏమంటావు? నాకు ఇది అలవాటే, నాకు ఇది అలవాటే. మీకు అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక అమ్మాయి కోసం పోటీ పడతా, అవి బాగా చేసావు. అవి ఏం సూపర్ నీ స్పెషాలిటీ? ఇంకా రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, టోటల్ గా ఒక 20 మెంబర్స్ ఆర్టిస్ట్ మొత్తం టోటల్ గా ఇంప్రెషన్ చేస్తాను. ఇదేంటంటే వీళ్ళందరూ వచ్చేసి కైట్స్ ఎగిరేస్తారు, గాలిపటాలు. ఇది నా స్పెషల్ ఐటమ్. ఓకే, ఇద్దరు చూపించు. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. కృష్ణ సార్ సేమ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. గుడ్ సుధాకర్, బాగా చేశారు నలుగురు. రోజా గారు ఇద్దరు ఎక్స్ట్రాడినరీ గా చేశారు. ఒకరు ఎన్టీఆర్ గారు లాగా, ఒకరు నాగేశ్వరరావు గారు లాగా. ఆయన రోజా పువ్వు ఇవ్వగానే ఈయన ఆపిల్ తీసుకొచ్చి బొడ్డు మీద వేసేవేంటి అసలు? చాలా బాగుంది. ఐఎమ్ ష్యూర్ జబర్దస్త్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. వెంటనే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India. Madhuk Your Juice, Zabardast Khatarnak Comedy Show, powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon Lo. Ippudu mana RGV Shankar telusukunte yedaina kavachu. Let's welcome Shakalaka Shankar Anesti. Chicka bum bum chicka bum bum chindulu vese vaisene chicka bum bum chirtalu daake pogarele. ఒరే దొంగ సచ్చినాడా, కళ్ళు కనిపించట్లేదా? మంత్రి గారు హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఎలా రండి. ఏమైనా మాట్లాడొచ్చు కదా పందిని గారు? ఏం మాట్లాడాలి నీతో? ఏదైనా మాట్లాడుకుంటే 7 లక్షలు మాట్లాడుకోవచ్చు. సపోజ్కి మీరు చాలా 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 నల్లగా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీ కళ్ళు, మీ ముక్కు, మీ మూతు, మీ మెడ, మీ ఇంకా చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ తొడలు మసాలా వడలు. హలో మీరు నడుస్తుంటే గొర్రెపోతు నడిచినట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఆకలి అవుతుందిరా, నువ్వు రారా. నువ్వు ముద్దలు కలిపి పెడితే తప్ప నేను తినలేనురా. చిన్న చిన్న దూదికేసావా బాబాయ్? చిన్న వచ్చావారా? ఏ రోజన్నా నువ్వు కలిపి ముద్దలు పెట్టి నా నోట్లో పెడితే తప్ప తిన్నానంటరా? పెట్టురా పెట్టురా. ఎందుకు బాబాయ్ నాకే ఇంతప్పుడు నన్ను నా చేతులతో ఎందుకు బాబాయ్ నీ నోట్లో పెట్టిస్తా? నువ్వు ఏడవకూడదురా నాయకుడు అనేవాడు, నువ్వు ఏడవకూడదురా జనాలని ఏడిపిస్తానే. తప్పు ఆవేశం తగ్గిందిరా. తీసుకెళ్ళు తీసుకెళ్ళు సోది కేసు నడుతాను తీసుకెళ్ళు. గుర్తొచ్చినట్టు సోది సోది కేసు నడుతాను తీసుకెళ్ళు. నా దూది బస్తాలు నాకు కావాలి. తీసుకెళ్ళు. వినను నేను వినను నేను వినను నేను వినను. ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఈ మొక్క ఎందా చెప్పాలి. తెల్ల వెళ్ళిపోతుందిలే. నా సీమ నా సీమ అమ్మా నీలోన్నాయమ్మా. పోతే స్నానం చేయలేదా? స్నానం కాదమ్మా తాగడానికి. ఏం పెట్టవరు ఈ నీళ్ళు? నీళ్ళు తాగుతుంటే బుర్ర గిర్ర 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 తిరుగుతుంది. నీ బొందా నువ్వు తాగేది నాటుసారా నీళ్ళు కాదు. ఒక్కసారి తొడకొట్టరా. వద్దు బాబాయ్ ఇప్పుడే ఫుల్ కొట్టను. పర్వాలేదురా ఒక్కసారి తొడకొట్టరా. తొడకొట్టరా 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 కొట్టరా కొట్టరా కొట్టు. బాబాయ్ ఏదో పగిల సౌండ్ వచ్చింది కదా? ఏంటది? అయ్యో పగిలిపోయి 30,000 సెల్లు తొడగొట్టు 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 అంటే పగిలిపోక ఏమవుతురా? 30,000 సెల్లు కొట్టాల్సింది. నన్ను ఎప్పుడు ఇంతే ఎవరితో కమిట్ చేయని ఎవరు. సింగరేణి బొగ్గు గురించి మనం తప్ప ఎప్పుడు చూడలే. బహుశా ఉంటే అది ఇలాగే ఉంటుందేమో. అన్నా అల్లుడు ఎట్టా ఉన్నాడా? అన్నా అల్లుడు పిల్లి పిల్లిలా ఉన్నాడన్నా. ఎట్లా పిల్లి కాదు నల్ల పిల్లి, నల్ల పిల్లిలా ఉన్నాడు. సోది కేశవరెడ్డి నీతో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. వీళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పు. నువ్వు పైన రూమ్ లోకి వెళ్ళవా? ఉన్నదే ఒక రూము, ఇంకెవరి రూమ్కి వెళ్ళిపోవాలి నేను? ఎప్పుడు ఇంతే నన్ను ఎవరితో కమిట్ చేయనివాడు. అలాగే ఉంచుకోరా నేను పోతా. ఏ సోదిరెడ్డి నువ్వు వెళ్ళిపోతే నేనెవరితో మాట్లాడాలా? నీ పేరేంటి? నా పేరు నా పేరు దూది దూది కేశవరెడ్డి. దూది కేశవరెడ్డి ఆయన బలవరా. దూది కేశవరెడ్డి దూది కేశవరెడ్డి దూది కేశవరెడ్డి దూది కేశవరెడ్డి దూది కేశవరెడ్డి రేయ్ మన విరోధిరా. ఎప్పుడు ఇంతే మీరు ఎవరితోని కమిట్ చేయనివ్వరు. చూడు సోది కేశవరెడ్డి విజయదశమిలాగా నా పిడకలు నా చాట్లు నా దూది బస్తాలు మొత్తం 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 ఎండ వచ్చాయి. పళ్ళు 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 కొరకు తెలుసురా. విజయదశమి ఆఖరి గడువు. ఆ రోజు ఒక మొత్తం నా అవసరానికి కావాలి. విజయదశమి ఎప్పుడైనా నిన్న అయిపోయిందిరా. నెక్స్ట్ వచ్చే విజయదశమి బా అమ్మ తోడంగా అడ్డంగా కొరికేస్తా. అన్నా వీడు దూది కేశవరెడ్డి పేల్చరా. అడ్వాన్స్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడే ఉండాలనుకో నా పాత చొక్కా ఇస్తా డ్రెస్ ఇస్తా వాడుకోవడానికి నాన్నగారు దీనికి అన్ని అంబ బుతులే పోవే వాడుకోవడానికి నా సైకిల్ ఇస్తా ఎప్పుడు నా ముందు తల దించుకొని పట్టుకోరా ఇప్పుడు చూడరా విజిలెట్ విజిల్ రా తలుడికి రోదకేశ్వర రెడ్డి ఒక్కసారి దమ్ముంటే విజిల్ కొట్టు ఏం తేజసు బిడ్డ మళ్ళీ పగిలిందిరా మన సుమోలు పేల్చేశాడే చూసావా చూసావా నీ విజల్ తోనే నీ సుమోల్ని లేపినట్టుగా చేశా దూదిరా దూది ఈ రెండు బస్తాల దూది ఆ సుమోలు ఉన్నారా పేలిపోయారా విను 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 నెక్స్ట్ విజయదశమిలోక నా రెండు బస్తాలు దూది బస్తాలు కూడా నాకు ఇవ్వకపోతే అమ్మ తోడు అడ్డంగా వచ్చే విజయదశమి వరకు నేను love your team's name shakalaka shankar mari me performance judges ki elan pitch chuddam nagbabu garu ente den nunchi spoof idi sir evaradi chepte kortar sir vinayak garu ntr ki stardom teeskochina cinema adi vinayak garu direction lo aa time lo oka sumo leesipola cheyatam appoto baga nachindi annitikante water thavutha chudu వర్కౌట్ అయింది కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది శంకర్ నీకు ఇంకా కంటెంట్ ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే నువ్వు చాలా ప్రమాణం చేయగలుగుతావు సో కేవలం నీ నటన మీద కాకుండా అక్కడ కూడా క్రియేటివిటీ పెంచావు అనుకో సూపర్గా ఉంటుంది ఇంకా బట్ స్టిల్ ఇట్ ఇస్ గుడ్ శంకర్ గారు మీరు మీ పర్ఫార్మెన్స్ వర్క్ అయినప్పుడు మీరు బాగా చేసేవారు ఇక్కడ లీడర్షిప్ ఇచ్చారు కదా మీకు టీమ్ లీడర్ అనగానే అన్నీ మీరే ఎత్తుకుంటున్నారు కరెక్ట్ టైంకి వస్తున్నాడా లేదా వాడు కరెక్ట్ డైలాగ్ చెప్తున్నాడా లేదని మీ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీద పెట్టేశారు మీ మీద కన్నా మీరు ఎదుటివాడు కరెక్ట్ గా చేస్తాడా లేదా అన్న టెన్షన్ మీ బుర్రలో పోతూనే ఉంది అది ఫేస్ లో తెలుస్తుంది స్ట్రెస్ తెలుస్తుంది కరెక్టే సో అంత స్ట్రెస్ పెట్టుకోవద్దండి నెక్స్ట్ టైం మీ టాలెంట్ మాకు కావాలి ఓకే Mother Cure Juice Jabardasth Khatarnak Comedy Show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon lo ippudu Mother Cure Juice Jabardasth lo Magadhira cinema tho ostunnadu Sudheer Let's welcome Sudigaali Sudheer and his team Dhira Neelabadani కారు మబ్బుల్ని తినేసా అని చెప్పని తక్కువ రంగిస్తున్నారా భైరవ నువ్వు ఎత్తు కొడితే ఏట్లో పడతావు సంగతి వాళ్ళకి తెలియదు ఇవాళ నీకు లగైతే అయిపోవచ్చు కాక కానీ రేపటి రోజు జబర్దస్త్ స్టేజ్ చీల్చుకుంటూ పడితే వీళ్ళందరికీ సుర్రు సుమ్మ అయిపోయింది రా భైరవ సుర్రు సుమ్మ అయిపోయింది సుర్రు సుమ్మ అయిపోయింది ప్రథమ పోటీదారుడు సెటైర్లు వేసే యోధుడు కామెడీ చేసే ధీరుడు కాళీ బీరువా హర్భజన్ సింగ్ నా పేరు మాన్ సింగ్ అది సినిమా ఇది స్పూఫ్ బీర్బా మళ్ళీ పుట్టాడేంటి నేను మళ్ళీ పుట్టాను మీరే కదా సిర్రు సుమ్మ అయిపోతారు ఇప్పుడు మనకైనట్లుంది చూడండి అంటే ఫైట్ ఫస్ట్ నుంచా yes back to position నా చైన్ రెడీ చేయండి ఇప్పుడు కావాల్సిన చైన్లు కాదండి కత్తులండి కత్తులు తీసుకోండి అగ్గిపెట్టు రెడీ చేయండి అగ్గిపెట్టు రెడీ చేయండి కత్తులేనండి అగ్గిపెట్టు ఉంటే ఆల్రెడీ చీతి ఇందాక తగలబెట్టేవాడు అందుకని నేను మళ్ళీ పుట్టాను అయితే ఫస్ట్ నుంచి బాట ఓకే back to position సెటైర్లు వేసే వంశం 100 స్కిట్లు గాని చేసి చావని వీర వంశం యువరాజ్ సింగ్ నువ్వు చెప్పిన స్కిట్ ఉట్టి జబర్దస్త్ స్కిట్ అని ఇప్పుడే నిరూపిస్తా హే బీర్వా తప్పు ఆ రేష్మిని మా ఏడుకొండలకి ఇస్తాను మాట ఇచ్చాను దాన్ని తీసుకొచ్చి ఆ ముసలోడికి ఇచ్చి నా కాళ్ళకి సలాం కొట్టిపో నిన్ను నీ టీమ్ లీడర్ ని ప్రాణాలతో వదిలేస్తా నీకో మాట ఇస్తున్నాను సల్మాన్ ఖాన్ ఆ రోజా నీ నాగబాబు నాగప్ప చెప్పు నిన్ను నీ 10 మార్కుల బోర్డుని నీకే వదిలేస్తాను శభాష్ రబీర్వా నాకే కౌంటరా ఖుదా హూ మే బీర్వా హూ మే హా నీ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ ఉంటే నీ పెర్ఫార్మెన్స్ లో పంచులు ఉంటే నా దగ్గర ఉన్న 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పంపిస్తాను ఆ రష్మి మీద చేయి పడకుండా కాపాడు అప్పుడు ఈ రష్మిని ఎలిపోయిన అనసూయని మీకే వదిలేస్తా యాక్టింగ్ రా ఆర్టిస్టులు ఎంచుకొని మరి పంపించు వాళ్ళ యాక్టింగ్ చూస్తేనే మీరు సగం చస్తారు ఓ రక్షణ ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో మిస్టర్ సల్మాన్ ఖాన్ వందలో ఒక్కడు మిగిలిన మీరు ఓడినట్టే सलमान खान वंदा मंदिर ఒకేసారి రమ్మను కాశ్మీర్ లాహోర్ సార్ కాశ్మీర్ కాదు ఇందాకే చెప్పాను అది సినిమా ఇది స్పూఫ్ కాశ్మీర్ ఓవర్ యాక్టింగ్ కి ఫౌజీ ఒక్క నిమిషం ఆగండి ఒక్కొక్కరే రండి ఐదు తొంభై తొమ్మిది మంది కదా వందోవాడు మావాడు వస్తాడు వీడి మీద కాంటే ప్రతాపం ఏంటో చూపించండి వెళ్ళు రాయా మన్మోహన్ సింగ్ అరే పీచేసే మార్ రే పీచేసే మార్ పిచ్చేసామారని మంచి హింట్ ఇచ్చాం ఇంతేనా ఇంకెవరైనా ఉన్నారా ఏం చేశారు సభాష్ మీ వీరత్వానికి మేము పడిపోయాం నేను స్కిట్లు చేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకునే రోజా గారిని చూశాను నేను పంచులేస్తున్నా కూడా పట్టించుకోకుండా పడుకునే నాగబాబు గారిని చూశాను ఈ జబర్దస్త్ స్టేజ్ ని గడగడలాడించిన ఈ సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైం మీ కామెడీకి గులాబ్ జామ్ అయిపోయాడు సార్ గులాబ్ జామ్ తెస్తాను చాలా ఇష్టం గులాబ్ జామ్ లేదు కానీ మీరు అడిగిన అగ్గిపెట్టు ఉంది ఇవ్వండి ఇదిగోండి థాంక్యూ మిస్టర్ సల్మాన్ ఖాన్ గురువు గారు ఆ రష్మి కూడా మీదే తీసుకెళ్ళిపోండి స్టాప్ ఇట్ స్లో మోషన్ నాకు పడదు సల్మాన్ ఖాన్ ఏమైంది నా మిత్రవిందు ఇలా షార్ట్ డ్రెస్ వేసుకోదు ఈవిడ మిత్రవిందు కాదు జబర్దస్త్ శాంకర్ అవునా అయితే అదిగో నా మిత్రవింద అక్కడే ఉంది మిత్రవింద వస్తున్నాను మిత్రవింద గురువు గారు చెప్పండి పొరపాటు పడద్దు ఆవిడ మిత్రవింద కాదు పెద్ద ఇత్తడి వింద ఇప్పటికే ఆవిడ వల్ల చాలా మందికి ఎత్తడైపోయింది అయినా పర్వాలేదు నా ఎత్తడి బిందని పుత్ర బంధులా చూసుకుంటాను నేను మిత్రవింద వస్తున్నా అయితే మీ పని బిస్కెటే అనుకుంటా ఈ నా భైరవ్ కాదు నా భైరవ్ నేను మళ్ళీ పుట్టించుకోవాలి భైరవా నువ్వు మళ్ళీ పుట్టాలరా భైరవా పుట్రా ఈ జబర్దస్త్ స్టేజ్ నువ్వు సుర్రు సుమ్మైపడే చేయాలరా భైరవా పుట్టాలిరా భైరవా పుట్టాలా భైరవా భైరవ ఎవడ్రా నువ్వు నేను సల్మాన్ ఖాన్ నువ్వు సల్మాన్ ఖాన్ అయితే షారుఖ్ ఖాన్ ఎక్కడేం చేస్తున్నా మా భైరవుని మళ్ళీ పుట్టిద్దాం చిద్ద దగ్గర లేపుతున్నాను ఓ ఇది భైరవ సిద్ధి కాదు వాడు దాచిది కాల్చడానికి వచ్చాడు అయితే నేను రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా నా భైరవుని మళ్ళీ పుట్టించుకుంటే రైట్ ప్లేస్కి వెళ్ళాలి బ్యాక్ టు పొజిషన్స్ ఎక్కడికి కౌచాలు కిరీటాలు మీకు మించినట్టున్నాయండి స్కిట్ ఈజ్ ఓకే బాగా చేసేసాను కృష్ణ గారిని అదేమో నాగార్జున గారిని అసలు కుదరట్లేదు సార్ అసలు ఇది చాలా అడ్డుగా ఉన్నారు సార్ నాకు తెలుస్తుంది తీసేసి గనక వాడికి అంటే ఫ్యాంటసీ మామూలుగా మామూలు కాస్ట్యూమ్ వేస్తే గనక ఇంకా అసలు మామూలు కాదు పీక్స్ మాట ఎగురుతాడు పల్టీ మొగ్గేస్తాడు ఏదో చేస్తాడు కృష్ణ జరడ తప్ప అన్ని చేస్తే కానీ కృష్ణ గారి లాగే ఉంటుంది అనమాట టాబెల్ టిప్పలా ఉంది అది ఓకే గుడ్ రోజా గారు నా ప్రిన్స్ చార్మింగ్ నీ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు కానీ అక్కడ కూడా పుల్ల పెట్టేసాడుగా సుధీర్ చాలా మందికి ఎత్తడైపోయింది కదండి అందుకే కృష్ణ గారు మగధీర చేస్తే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా చూపించారు 100 మందిని పంపించమంటే 100 మందిని కూడా సూపర్ గా ఫైట్ చేశాడు అసలు ఆయన ఫైటింగ్ చూస్తే అసలు ఎంట్రీ కదలకుండా నేను కృష్ణ గారితో ఫైట్ చేశాను అంటే అసలు ఆయన ఎంత చేత చేస్తారంటే అవతల ఆర్టిస్ట్ కింద చిన్న దెబ్బ తగలకుండా నేను ఆల్మోస్ట్ 3-4 ఫిల్మ్స్ చేశాను ఆయనతో డాన్స్ చేయడం నాకు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ డాన్స్ మాస్టర్ ఏం చెప్పారో చూస్తారు నేరుగా వస్తారు మన చూస్తారు ఇటు చూస్తారు చేసేస్తారు కాన్ఫిడెంట్ గా చేసేసి వెళ్తారు 1 more అడిగితే ఎందుకయ్యా ఇంతకన్నా బెటర్ వస్తుందా బాగుంది ఓకే చేసుకో అంటారు అసలు ఎలా ఎంజాయ్ చేశానంటే నేను ఆయనతో డాన్స్ చేయడం అనేది సో కృష్ణ గారితో చేస్తే హాలిడే లాగా ఉంటుంది సరదా సరదాగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే నేను పర్సనల్ గా నేను చిన్నప్పుడు కృష్ణ గారి ఫ్యాన్ మీ టూ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎందుకు అవుతారంటే ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు గారు అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు లేకపోతే ఒక సబ్జెక్ట్ మన ఉండే కథల్లాగా కుటుంబ కథా చిత్రాలు కృష్ణ గారు ఒక్కళ్ళే ఒక జేమ్స్ బాండ్ లేకపోతే ఒక కౌబాయ్ ఫిలిమ్స్ ఇప్పుడు కూడా ఆ సినిమాలు చూస్తే మాత్రం ఆ టీవీలో వస్తే చూస్తూ ఉంటాం జిందాబాద్ కృష్ణ గారు ఎవరన్నా ఏమన్నా ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే వీఆర్ సో సారీ ఇది ఓన్లీ కేవలం నవ్వించడానికి మాత్రమే కేవలం నవ్వించడానికి మాత్రమే కళ్యాణ్ బాబుని ఇమిటేట్ చేశాడు ఈ ప్రేమతో మొత్తం అంటాడు అది ఒక స్టైల్ ఇవన్నీ ఒకవేళ అన్నంత మాత్రాన పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరీ ఏదైనా డ్యామేజింగ్ గా మాట్లాడితే మాత్రం అది తప్పు అవుతుంది తప్ప అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ నవ్వించడానికి మనం వెళ్ళినంత మాత్రాన ఎవరు ఏం ఫీల్ అవ్వకలేదు బాగా చేశారు మీరు కూడా గుడ్ కీప్ ఇట్ అప్ Madhukya Juice, Jabardasth Khatarnak Comedy Show, powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Paragon Lo Ippudu. Let's welcome Racha Ravi and his team. Shankar Dada MBBS, Shankar Dada MBBS, Shankar Dada MBBS, Shankar Dada MBBS. Arey Jim, Anna, mila bags diskarara. అరే ఏటీఎం అన్న ఇప్పుడు మనం టూర్ డిసైడ్ చేస్తున్నాం అదేనా టూర్ డిసైడ్ చేసిరా ఓకే అరే నమస్తే శంకరణ నమస్తే నే నమస్తే తమ్ముడు అరే అన్న నేను లేకున్నా టూర్ డిసైడ్ చేసినావు లేనాను అరే తమ్మి నువ్వు లేకున్నా టూర్ ఏంట్రా తీసుకో అరే థాంక్స్ అన్న అరే ఏటీఎం అన్న ఈసారి టూరు లోకల్ డిసైడ్ చేసిండా లేకపోతే ఎస్టిడి డిసైడ్ చేసిండ్రా బాయ్ ఏయ్ సారీ అన్న ఐఎస్డి డిసైడ్ చేసిండ్రా బాయ్ అరే బాప్ రే ఐఎస్డి అన్న ఐఎస్డి అంటే బాంబేనా ఢిల్లీ అనా అరే అవి కూడా ఎస్టీ అయ్యారా బాయ్ ఐఎస్డి అంటే ఇప్పుడు నేను అమెరికా డిసైడ్ చేసిన అనా మనం ఎట్లా పోతున్నామే అరే గామత్ర బాయ్ 2 full tickets 1 half ticket అమెరికా అన్నా అమెరికా అడికి పోతందుకు ఒక పొజిషన్ ఉండాలండి పొజిషన్ అంటే ఏదిరా ఏ అన్న పొజిషన్లు గిజిషన్లు మనకు తెలియవు దింపమంటే దింపుతా అంతే నువ్వు ఆగురా నీకేం తెలుసా నువ్వు చెప్తాం అనా నువ్వు పరేషాన్ కాకి మా ఇంటి మీద ఒక ఐటమ్ గాడు ఉన్నాడు అడన్ని గివ్వే దందాలు చేస్తాడనా అరే ఏటీఎం నువ్వు వెళ్ళి ఐటమ్ గాని తీసుకురాపో ఏ తీసుకురావుడు కాదు ఒక్కటేసారి ఎత్తుకొచ్చుడు మొత్తానికి పని అయిపోతుంది అనమాట అరే అనా అరే అడ్రస్ అన్నకి చెప్పినావు ఎవరు చూపుతారా మీ అయ్యా చూపుతారా వస్తున్నానా వస్తున్నానే అదే తొందర తీసుకుంటాను ఒకటి తర్వాత ఒకటి తీసుకురావచ్చుగా నేను రానన్నా కాదన్నా తీసుకొచ్చినాం తీసుకొచ్చిరా అరే ఇల్లీగల్ రా నువ్వు చెప్పిన ఐటమ్ కాదు వీడేనా ఈడేనా నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను కానీ నిన్ను చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అరే నీ పేరేంద్రా శకలక శకలక అరే వీడు సారా మేడవరబై గిట్లున్నాడు మీకెందుకు స్టూపిడ్ మార్నింగ్ సార్ని ఈవినింగ్ మేడంని చూడు శకలక మేము ముగ్గురు అమెరికా డిసైడ్ అయినాం గోవా అంటే ఈవినింగ్ ఫ్లైట్ కెళ్ళి మార్నింగ్ రావచ్చు, కానీ అమెరికా అంటే ఎక్కడో ఉంది. సో ఫార్ ఐ కాంట్. ఏయ్ నువ్వు డిసైడ్ చేయడం ఏంద్రా, ఇక్కడ ఆల్రెడీ అన్న డిసైడ్ చేస్తుడు. నీ అబ్బ దింపుతా నీ. అరే అరే నువ్వు ఆగరా అన్న, ఆగనా? ఆగే, వాడు వచ్చింది మన పని కోసమే కదరా, ఎందుకు అవసరపడతావు? చూడు చెక్కు, మా ముగ్గురిని అమెరికా డిసైడ్ చేయడం నీ వల్ల అవుతుందా? నాతోనే అవుతుంది. మరి దానికి ఏదో పొజిషన్ కావాలన్నాడు మావాడు. పొజిషన్ కాదు, ప్రొసీజర్ తెలుసా? గద్దెలిస్తే నిన్నెందుకు పిలుస్తాను బాయ్. ఇప్పుడు మేము అమెరికా డిసైడ్ కావాలంటే మాకేమేం కావాలి? ఫస్ట్ నువ్వు పైన చెయ్యాలి. అరే అన్న, ఎవ్వనికో ఏమేమో చేస్తున్నాం, చెయ్యాలుతున్నాడు కదా శకలక. ఇప్పుడు మేము ముగ్గురికి అమెరికా డిసైడ్ చేయాలంటే మాకేం కావాలి? పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఆర్డర్ అబ్బాయి, నిన్న జాతర దిగలే పాస్పోర్టోలు. ఇదిగో మీరు జాతర దిగిన పాస్పోర్టోస్ కాదు, అందుకే మిమ్మల్ని స్టూపిడ్స్ అన్నది. ఏ మళ్ళా స్టూపిడ్స్ అన్నది దించుతాను. నిన్ను మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటా, పాస్పోర్ట్ అంటే ఇది. అరే ఇది కలర్ పాస్బుక్ రా, దానికి పాస్బుక్ అనరు, పాస్పోర్ట్ అంటారు. ఆ పాస్పోర్ట్ కూడా మనిషికి ఒకటే ఇస్తారు, అర్థమైందా? పొట్టడా కాదురా, స్టూపిడ్స్ పొట్టోడు అంటున్నా మేము. దించుతా దించుతా దించుతా, నేను వచ్చి చాలా చెప్పాను. ఏం దించినవరా? దించు. చూడు, ఈ పాస్పోర్ట్ నువ్వు మాకు ఎన్ని రోజులు ఇప్పగలుగుతావు? 30 రోజులు ఇప్పిస్తా. వీడేంద్రా 30 రోజులు? చెక్కు మీద చేస్తే 2 రోజులు ఇప్పిస్తా. ఓకే, పాస్బుక్ ఓకే అయిపోయింది. పాస్పోర్ట్ రాగానే ఇళ్ళ పండగ కాదు, వీసా కూడా ఉన్నది. అరే ఈ వీసా అంటే ఏంద్రా? అరే వీసాలు గీసాలు నాకు తెలియవనా, దింపమంటే దింపుతా అంతే. దింపినవుతాయి, నువ్వు ఆగు. వీసా అంటే మీకు ఇచ్చే పర్మిషన్. అరే అన్న మాకు పర్మిషన్ ఎంత బాయ్, దింపినవుతాయి. నిన్ను అమెరికా పంపనే పంపా, శంకర్ నే పంపుతా. ఏ నిన్ను కూడా పంపుతా. ఐ లవ్ యూ. చెక్కు నీకేం కావాలో చెప్పు, నా మీద చెయ్యి. వీసా కూడా ఓకే. ఇప్పుడు వీసా ఓకే రో. నీకు ఇన్ని ఇప్పిస్తున్నా కదా, నాకు నీకు ఏం సెటిల్మెంట్ లేదా? సెటిల్మెంట్ ఏంద్రా? ఏ అన్న దగ్గర మస్తుగున్నాయి, నీకేం కావాలంటే అది ఇస్తాం అంతే. నాకు ఏమద్దు అన్న దగ్గర, అన్నతో ఒక రోజు సెట్టింగ్, అదొకేనా అడుగు అంతే. ఈ సెట్టింగ్ ఏందిరా? అరే సెట్టింగ్ అంటే సిట్టింగ్ అన్నా. ఏ సిట్టింగ్ ఓకేరా బాయ్, నువ్వే సెట్టింగ్ చేయిపో. అరే అన్న మస్తానా, నువ్వు ఇట్లా అమెరికాలో నీకు ఎవరు తెలుసునో? అరే బామ్మ తెలుసు. ఎవడి బామ్మ? వాడి బామ్మ, వీడి బామ్మ కాదురా, ఓ బామ్మ తెలుసు. ఓ మై గాడ్. సిట్టింగ్ ఓకే అన్నా, తొందరగా వచ్చేయ్. ఏయ్ శకు, ఆ లోపల సిట్టింగ్ ఓకే అంట, వెళ్దామా? సిట్టింగ్ కన్నా ముందు మన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ వద్దాం. అండర్స్టాండింగ్ అయినా ఏ స్టాండింగ్ అయినా ఫస్ట్ లెక్క తెలిసింది మా ఏటీఎం. అరే ఏటీఎం వాడి లెక్క ఏంటో చూసుకో. ఏ నడరా బాయ్, నీ లెక్క ఏంటో తెలుసా? నువ్వు చేస్తేనే వస్తా. ఏటీఎం నీకు హనీ ఇష్టమా కచ్చపి ఇష్టమా? దింపుతానే అనుకుంటున్నావో దింపినావు కానీ పద లోపలికి, ఓవర్ చేస్తావు. అరే ఏటీఎం వీడేంది ఇలా వస్తున్నాడు? అరే ఏటీఎం ఏమైందిరా? ఏటీఎం ఏమైందిరా? నువ్వు చెయ్యి వేస్తేనే చెబుతా. చాలా బాగుంది అసలు, ఆ గెటప్ కి మీ వాయిస్ కి సూపర్. ఎప్పుడు కొత్త కొత్త గెటప్ లో నీకు ఇంట్రెస్ట్ గా చేస్తావు, చాలా బాగుంది. ఏ రవి, చిరంజీవి గారి సినిమానే ప్యారడీ చేస్తారా మీరు? మీకు ఎంత ధైర్యం? సో ఇక్కడ శంకర్ దాదా ఇదే చేసిన చిట్టుబాబు ఒకడు, అతని హైట్ కి అతను చేసే మూమెంట్స్ కి సంబంధం ఉండదు. పొడుస్తాను రావటం ఎంతో బాగా. ఏటీఎం క్యారెక్టర్స్ ఎక్కడ శ్రీకాంత్, ఎక్కడ చిట్టుబాబు. ఇట్స్ గుడ్, గుడ్ ఎంటర్టైన్మెంట్, బాగా వచ్చింది. గుడ్, కీప్ ఇట్ అప్. So viewers, bye enjoy cheser kada. It's time to have a look at the scores. All the team leaders on the stage, please. सुदिगाली सुधीर की मेरे चुन स्कोर्स रोजा गारू। जजेस रॉकेट राघवा की मेरे इच्छन स्कोर्स 10, रचा रवि, शकलका शंकर, अदिरे अभी 10. So, Evalti performer of the day goes to Rocket Raghava. Yay! Nina dumam puna dhinka chika, Rammani piletene Ram chilaka. Ee roju performer of the day gechukuntunnaru 5000 rupees from Orthofit Oil and Syrup and 5000 rupees from Physicam Laboratories. Congratulations! Performer of the day, Mir Kabatti, ready to pose? Mukunda, Mukunda, Krishna, Mukunda, Mukunda. Bhamagaru, Mukunda, chevulunaya, kaalunaya, baagpadaru. Edantunare. Nene, aa dasavtarani, aa chudu, aa height, aa color, aa rangu, aa viplavam, mottham nene. Aa. గంట డైలాగ్ చెప్తే అలా తనిసేవేటి మరి లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తావేటి ఆగే ఉంది కదా ఆపాలంటావేటి అమ్మాని తీయని దెబ్బా ఎంత కమ్మగా ఏ బాలేదా నీ తప్పు లేదురా పాతికేళ్ళుగా ఫిక్స్ అయిపోయి ఇంకో పాట ఉందిరా బోటనీ పాఠం ఉంది మేటనీ అయ్య బాబోయ్ శివ సినిమా అది కూడా 50 సార్లు చూసానండి బాబు కుమ్మేస్తాం 1 2 3 4 బోటనీ పాఠము ఉంది మ్యాటనీ క్లాసు ఉంది అయినా మీ ఫ్యాన్ నిన్ను నమ్మనబ్బా ఏ మీరు అంటే చాలు కిర్రు 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 అని తిరుగుతారు ఎలా తిరుగుతాము ఇంకోసారి కొట్టవా మా అమ్మ నాన్న గుర్తొచ్చారు మీ అమ్మ నాన్న అబ్బా మా అమ్మ ఏమొచ్చి అందమైన సీలింగ్ ఫ్యాన్ అవునా మా నాన్న ఏమొచ్చి ఒక డొక్కు కూలరు మీ అమ్మ అక్కడెక్కడ పైన ఉంటుంది కదా అవును సీలింగ్ ఫ్యాన్ మీ నాన్న అక్కడ మూల కింద ఉంటాడు కదా అవును కూలరు మరి నువ్వు ఎలా పుట్టా ఎక్కడ ఉండాలి ఎందుకు అలా కడుతున్నా సినిమా పెద్ద ఫ్లాప్ అటగా నన్ను తీసుకొచ్చా ఇక్కడికే ఇది 3D సినిమా దూరం ఉన్నోళ్ళు కూడా మనకి బాగా దగ్గరే కనిపిస్తారు ఏమండి నాగబాబు గారు దూరం ఉంటేనే దగ్గర ఉన్నట్టు కనబడతారు ఇది ఎట్టుకుని పేద పడిపోయినట్టు కనబడతారు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ అబ్బా యాడ్ కొడతావా ఏయ్ ఇది మూవీ అనుకుంటావా యాడే నీ అక్క హీరోయిన్ సౌందర్య వచ్చిందా అనుకో యావే సినిమా థియేటర్ నన్ను ఎందుకని తీసుకొస్తావా నాకంట వయ్యారంగా ఉంది అదే దాన్ని ఎగ చూసేస్తున్నావు నువ్వా గెస్ట్ అపీరెన్స్ వచ్చేస్తుంది అది చూసి ఆనందించండి థియేటర్ తీయకుండా వెళ్ళిపోయిందా ఎప్పుడు వచ్చామన్నది కాదురా మల్లె పువ్వును పడేశామా లేదా ఎస్ జాను అరే లాస్ట్ పంచు మనదైతే ఆ కిక్కేదేరబ్బా